అతి చిన్న వయసులో కిలిమంజరో పర్వతాన్ని అధిరోహించినందుకు సికింద్రాబాద్కు చెందిన తేలుకుంట విరాట్ చంద్రను ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం 2022 కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. క్రీడలు, కళలు, సంస్కృతి, సాహసం, వినూత్న ఆవిష్కరణ తదితర అంశాల్లో ప్రతిభ కనబరిచే 5 నుంచి 18 ఏళ్లలోపు చిన్నారులకు కేంద్రం ఈ పురస్కారాలను అందజేస్తోంది. దేశవ్యాప్తంగా 29 మంది ఈ అవార్డుకు ఎంపికవగా తెలంగాణ నుంచి విరాట్ వారిలో ఒకడిగా నిలిచాడు. మూడో తరగతి చదువుతున్న విరాట్ చంద్ర గతేడాది 6 మార్చి కిలిమంజరో పర్వతాన్ని అధిరోహించాడు. ప్రతికూల వాతావరణ పరిస్థితులను దాటుకుని 5895 మీటర్ల ఎత్తులోని శిఖర మంచుకు 6 రోజుల్లో చేరుకున్నాడు. ఇందుకోసం విరాట్ చంద్ర 6 నెలల పాటు కఠిన శిక్షణ పొందాడు. విరాట్ సాధించిన ఘనతకు శుభాకాంక్షలు తెలుపుతూ భవిష్యత్తులో మరింత గొప్ప స్థాయికి చేరాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా అభినందించారు. రాష్ట్రీయ బాల పురస్కారం రావడంపై చిన్నారి విరాట్ చంద్ర చాలా సంతోషం వ్యక్తం చేశాడు. పర్వతారోహణ కోసం రోజూ కష్టపడేవాడినని కీసర మౌలాలి గుట్టలను ఎక్కి సాధన చేసినట్లు చెప్పాడు. నా పేరు విరాట్ చంద్ర. నేను మా కిలిమంజారో ఎక్కాను. మా అమ్మ నాన్న సపోర్ట్ వల్ల, మా గ్రాండ్ ఫాదర్ ఇంకా గ్రాండ్ మదర్ సపోర్ట్ వల్ల నేను ఎక్కగలిగిన. నేను రోజు 6 to 7 కిలోమీటర్స్ రన్ చేస్తుండే. నేను సూర్య నమస్కార అందులో విలం కపాలభాతి చేస్తుండే. విరాట్ చంద్ర పర్వతారోహణ చేస్తానన్న వెంటనే తాము కూడా ప్రోత్సహించి అన్ని విధాలా సహకరించినట్లు చిన్నారి తండ్రి శరత్ చంద్ర తెలిపారు. ప్రత్యేకంగా కోచ్ను నియమించి అన్ని విధాలుగా తర్ఫీదు ఇచ్చిన తర్వాతే కిలిమంజారో పర్వతారోహణకు వెళ్లినట్లు చెప్పారు. మాకు మా అబ్బాయి అడిగినప్పుడు మేము ఒక ప్రొఫెషనల్ కోచ్ ని అప్రోచ్ అయ్యాము, భరత్ తమ్మినేని గారు. ఆయన గైడెన్స్ తోటే మేము విరాట్ కి ట్రైనింగ్ చేయించాము. ఆయన సజెస్ట్ చేస్తేనే మేము కిలిమంజారో మౌంటైన్ ని చూస్ చేసుకున్నాము. లాంగ్ టర్మ్ గోల్ అయితే 7 కాంటినెంట్స్లో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ మౌంటైన్స్ క్లైమ్ చేయాలి అని ఒక టార్గెట్ పెట్టుకొని ట్రైన్ అవుతున్నాను. నేను ఆయన చెప్పాను, వాళ్ళ కోచ్ కూడా, ఎక్కడ ఒక్క పర్సన్ కూడా రిస్క్ తీసుకోవద్దు, బాబు ఎట్లా అవుతున్నాడో అట్లా క్షేమంగా వచ్చేసాయి. సబ్మిట్ అయినా కాకుండా మనకు పర్వాలేదు, కానీ వాడి ప్రయత్నం చాలా ఇంపార్టెంట్. వాడి ప్రయత్నంకి ఇంపార్టెన్స్ ఇచ్చి మనం పంపిస్తున్నాం. అదేవిధంగా మీరు తీసుకోవాలనంటే సరే అని అన్నాడు. ఆయన ఎన్ని ప్రికాషన్స్ తీసుకోవాలో అన్ని ప్రికాషన్స్, ఇంక్లూడింగ్ హెలికాప్టర్ అరేంజ్మెంట్ కూడా పెట్టుకున్నాడు. ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఇచ్చిన అవార్డుతో కూడా మేము చాలా హ్యాపీగా ఉన్నాం. యంగెస్ట్ మౌంటైనర్గా ఈ అవార్డు రావడం అనేది అందరికీ కూడా చాలా గర్వకారణం. ప్రధాని మోదీ పురస్కారం అందించడం గర్వంగా ఉందని విరాట్ చంద్ర కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. విరాట్ మరిన్ని గొప్ప విజయాలు సాధించడానికి ప్రభుత్వం కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.